నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా గణపతి హోమం. తిరుపతిలో ఘనంగా కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు. తిరుపతి అలిపిరి పాదాల మండపంలో కార్తీక దీపారాధనలు. శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి బారులు తీరిన భక్తులు. నవంబర్ 15 నుంచి శ్రీ పద్మావతి దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు. తిరుచానూరులో ఏర్పాట్లపై జేఈఓ సమీక్ష సమావేశం. కార్తీక పూజలతో శోభిల్లుతున్న ఆలయాలు. పరమేశ్వరునికి భక్తుల అభిషేకాలు ఆరాధనలు. భక్తుల పొంగు బంగారంగా శ్రీనివాసుడి అభయ ప్రదానం. రంగారెడ్డి జిల్లాలోని పురాతన మాల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయం ప్రత్యేక కథనం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులతో గోవిందనామ స్మరణలతో మారు మ్రోగుతున్నాయి. రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎప్పటికప్పుడు క్యూ లైన్లలోని భక్తులందరికీ టీటీడీ అన్నప్రసాదాలు, మంచినీరు, పాలు, టీ, కాఫీలతో పాటు అవసరమైన వైద్య సహకారం అందజేస్తోంది. అలాగే భక్తులు సులభతరంగా శ్రీవారిని దర్శించుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలి రోజైన శనివారం ఉదయం గణపతి హోమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీ వినాయక స్వామివారి ఉత్సవమూర్తిని యాగశాలలో కొలువదీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ విఘ్నేశ్వర పూజ జపం, గణపతి హోమం, లఘు పూర్ణాహుతి క్రతువులను శైవాగమోక్తంగా పూర్తి చేసి కర్పూర హారతులతో నైవేద్యాలు సమర్పించారు. భక్తులు లంబోదరుడి విశేష హోమంలో భక్తి ప్రపత్తులతో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం గోవిందనామస్మరణలతో మారుమ్రోగింది. శ్రీ వెంకటేశ్వరుడి దర్శనార్థం తిరుమలకు నడిచి వెళ్లే భక్తులతో సోపాన మార్గం కనువిందు చేసింది. భక్తులు టెంకాయ ముక్కలు, కర్పూర హారతులు సమర్పించి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. స్వామివారి పాదాలను శిరస్సుపై ఉంచుకుని పాదాల మండపంలో ప్రదక్షిణలు చేశారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 15వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన తిరుచానూరు క్షేత్రంలో చేపట్టనున్న ఏర్పాట్లపై శుక్రవారం మధ్యాహ్నం టీటీడీ జేఈఓ పోల భాస్కర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల సౌకర్యాల కల్పన, అన్నప్రసాద వితరణ, లడ్డూ కౌంటర్లు, మాడ వీధుల్లో పద్మావతి దేవి వాహన సేవలు, భద్రతా సౌకర్యాలు తదితర అంశాలపై జేఈఓ పోల భాస్కర్ వివిధ శాఖల అధికారులకు మార్గనిర్దేశం చేసి పలు సూచనలు చేశారు. అంతకుముందు టీటీడీ సీవీఎండ్ఎస్ఓ ఆకే రవికృష్ణ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తూ తిరుచానూరు మాడవీధిలో తనిఖీలు నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్థానిక ఆలయాల్లో ప్రముఖమైనది శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం. ఈ ఆలయానికి సంబంధించి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నవంబరు 15వ తారీఖున ధ్వజారోహణంతో ప్రారంభించబడి 23వ తారీఖున పంచమతీర్థంతో ముగుస్తూ అట్లాగే 24వ తారీఖున పుష్పయాగం ఉంటుంది. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశాము. దీంట్లో ప్రధానంగా ఇంజనీరింగ్ శాఖ వారు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, గార్డెన్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్లో సివిల్, పోలీస్, ఇట్లా చాలా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి ఏర్పాట్ల విషయంలో. అట్లాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ విషయంలో ధర్మప్రచార పరిషత్, దాస సాహిత్యం ప్రాజెక్ట్, హనుమాచార్య ప్రాజెక్ట్ వీటన్నిటి నుంచి చక్కటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నాము. ఈసారి ఈఓ గారి డైరెక్షన్ మీదట ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఒక కొత్త ప్రయోగాన్ని చేస్తున్నాము. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 6 రాష్ట్రాల నుంచి డివోషనల్గా మంచి భజన బృందాలని స్టేట్కి ఒకటి చొప్పున 6 రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్కి
చుట్టుపక్కల ఉన్నటువంటి ఆరు రాష్ట్రాల నుంచి కూడా మంచి భజన బృందాలను తెప్పించి ఈ ప్రొసెషన్లో భాగస్వాములు చేస్తున్నాము. అట్లాగే యథావిధిగా మనము ధర్మప్రచార పరిషత్ ద్వారా కానీ, దాస సాహిత్యం ప్రాజెక్టు ద్వారా కానీ, అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా కానీ వచ్చే భజన బృందాలకి వాళ్లకు ఇవ్వాల్సినటువంటి కేటాయింపు జరగడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. గౌరవ జైవ తిరుపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ తిరుచానూరు బ్రహ్మోత్సవానికి సంబంధించి ప్రత్యేకంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. బ్యారికేడ్ సంబంధించి, బందోబస్తు సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలోని విజిలెన్స్ సిబ్బంది కూడా పర్యటన చేస్తున్నాం. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసుల సమన్వయంతో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఓం నమో వెంకటేశ. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమలలోని అశ్విని వైద్యశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది, ఎస్పీఎఫ్ సిబ్బంది ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా గత సంవత్సర కాలంలో అసాంఘిక శక్తులతో పోరాడుతూ అసువులు బాసిన పోలీసులందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబాలు త్వరలోనే కోలుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా స్వాంతం కలగాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. వెంకటేశాయ్. కడపలోని శ్రీ గాలిదేవర ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి అభిషేక సేవ వేడుకగా జరిగింది. కార్తీక మాసం శనివారం సందర్భంగా పంచామతాలతో వాయునందరినికి అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఇక ఇటు జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం తరపున గోదావరి నదికి హారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్తీక మాస విశిష్టతను పురస్కరించుకుని గోదావరి నదిలో పుణ్యస్నానాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఈ నేపథ్యంలో పావన గోదావరి నదికి ధర్మపురి క్షేత్రం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పసుపు, కుంకుమ, పుష్పమాలలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం నదీ తీరంలో కొబ్బరికాయలు కొట్టి శాస్త్రోక్తంగా నదిమ్మ తల్లికి హారతి కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాస శుభవేళ మహాదేవుడి పూజలతో ఆలయాలు కళకళలాడాయి. భక్తులు మహాలింగార్చనలు, రుద్రాభిషేకాలు, కార్తీక స్నానాలతో సందడి చేశారు. ఆ విశేషాలు మీకోసం. దక్షిణ కాశీగా వెలసిల్లుతున్న శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో స్వామివారికి నందివాహన సేవ నయన మనోహరంగా జరిగింది. కార్తీక మాసం పూజల్లో భాగంగా అలంకార మండపంలో శ్రీ జ్ఞానపరశునాంబ సమేత వాయులింగేశ్వర స్వామివార్లను సర్వాభరణ భూషితంగా అలంకరించి నందివాహనంపై వేంచేపు చేశారు. అనంతరం భజనలు, మేళతాళాల నడుమ శ్రీకాళహస్తి పురవీధుల్లో స్వామి అమ్మవార్ల నందివాహన సేవ నయన మనోహరంగా సాగింది. జ్యోతిర్లింగ మహాక్షేత్రం శ్రీశైలంలో కార్తీక మాస ఆరాధనలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శివస్వాములు శ్రీ చండికేశ్వర స్వామివారి ఉత్సవమూర్తికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి శివ పంచాక్షరి పఠిస్తూ భజనలు చేశారు. అనంతరం కార్తీక వనభోజనాలలో భక్తి ప్రపతులతో పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలోని పవిత్ర సంగమ ప్రాంతం కార్తీక మాస ప్రత్యేక పూజలు, అభిషేకాలతో కనువిందు చేస్తోంది. పుణ్య గోదావరి, పావన కృష్ణానదీ జలాలు కలిసే ఈ పవిత్ర సంగమ ప్రాంతంలో బెజవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మృతికా శివలింగానికి పంచామృతాభిషేకం నిర్వహించారు. వేదోక్తంగా సాగిన మృతికా శివలింగ అభిషేక సేవలో భక్తులు పాల్గొని తరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ క్షేత్రంలోని రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాజన్న సన్నిధిలో మహాలింగార్చనను వేదోక్తంగా నిర్వహించారు. మట్టితో తయారు చేసిన 366 లింగాలకు పంచామృతాలతో అభిషేకం జరిపి బిల్వపత్రాలతో అర్చనలు చేశారు. కర్నూలు నగరంలోని చౌడేశ్వరీదేవి ఆలయంలో కార్తీక శుక్రవార పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి దీప పూజలు నిర్వహించారు. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో దీపలక్ష్మిని సేవిస్తూ చౌడేశ్వరీదేవికి నివేదనలు సమర్పించారు. జగిత్యాల జిల్లా తాండ్రియాలలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సన్నిధిలో మహాశివలింగానికి విశేష అభిషేకాలు నిర్వహించారు. భక్తులు మహేశ్వరుడిని గంగాజలంతో అభిషేకించి తరించారు. సకల దేవతా స్వరూపమైన గోమాతకు విజయనగరంలో విశేష పూజాదికాలు నిర్వహించారు. పురాతన శ్రీమన్నార్ రాజగోపాల స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణ పరమాత్మ కార్తీక పాడ్యమి తిథి నాడు గోవర్ధనగిరిని పైకెత్తి గోపబాలులను ఉద్ధరించాడు.
ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని స్వామివారి దివ్యక్షేత్రంలో గోపూజను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. అలాగే విజయనగరంలోని శ్రీ అంబాభవాని ఆలయంలో అమ్మవారికి విశేష అలంకరణలతో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరులోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక శోభ వెల్లివిరిసింది. పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చిన భక్తులు ధ్వజస్తంభం వద్ద పిండి దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాస విశేష పూజలతో నంద్యాలలోని ప్రథమ నంది ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారిని పంచామృతాలతో సేవించి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. ఇక ఇటు నంద్యాలలోని శ్రీ నిమిషాంబదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దీవెనలు అందుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారి ఆలయానికి తరలివచ్చి విశేష పూజలతో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పంచారామాలలో ఒకటైన ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానం కార్తీక మాస ఉత్సవాలకు ముస్తాబవుతోంది. కార్తీక సోమవారం, నాగుల చవితి, కార్తీక పౌర్ణమి తదితర విశేష పర్వదినాలకు పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తుల కోసం నిర్వాహకులు ఆలయ ప్రాంగణంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. హరిదేవేరి శ్రీ పద్మావతీదేవి స్నపన తిరుమంజన సేవతో భాగ్యనగరం కాంతులీనింది. కార్తీక మాసం తొలి శుక్రవారం శుభవేళ తిరునిలయంలో చక్కని తల్లి అలమేలు మంగమ్మకు అర్చకులు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఇక ఇటు ఇస్కాన్లో గోవర్ధనగిరి పూజ కనుల పండుగగా జరిగింది. శ్రీ రాధాకృష్ణుల సహితంగా గోవర్ధనగిరిని పలు రకాల పుష్పాలతో అలంకరించి విశేష ఆరాధనలతో ధూపదీప నివేదనలు సమర్పించారు. జంట నగర వాసులు పెద్ద సంఖ్యలో గోవర్ధనగిరి పూజల్లో పాల్గొని భజనలు చేశారు. చిత్తూరులోని పలు ఆలయాలు కార్తీక పూజలతో శోభిల్లుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారికి అష్టోత్తర పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం ఊంజల్ సేవ నిర్వహించారు. ఇక ఇటు శ్రీ పొన్నీ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి మహామంగళ నీరాజన కార్యక్రమాన్ని భక్తిరస భరితంగా జరిపారు. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా రాప్తాడులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో చూడముచ్చటగా కొలువైన స్వామి అమ్మవార్లను భక్తులు కన్నులారా దర్శించుకుని పరవశించారు. మహేశ్వరుడికి ఎంతో ప్రీతికరం లక్ష బిల్వార్చన. ముక్కంటిని కార్తీక మాస శుభవేళ మారేడు దళాలతో అర్చిస్తే సర్వశుభప్రదం. ఈ సందర్భంగానే తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి లక్ష బిల్వార్చనను కనుల పండుగగా నిర్వహించారు. నమక చమక రుద్ర పారాయణాలతో అత్యంత రమణీయంగా సాగిన మహాదేవుడు బిల్వార్చనలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. భక్త కోటిని ఉద్ధరించడానికి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు భూమండలంలోని ఎన్నో ప్రాంతాల్లో కొలువై ఉన్నారు. అలాంటి పుణ్యప్రదేశాలు ఒకటిగా విలసిల్లుతోంది రంగారెడ్డి జిల్లా మాల్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఊరికి దూరంగా ప్రశాంత వాతావరణంలో కొండపై కొలువుదీరి భక్తులకు కొండంత అండగా అభయ ప్రదానం చేస్తున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయ విశేషాలు మీకోసం. గోవింద గోవిందాయని కొలువరే అంటూ భక్తకోటి సదా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని సేవిస్తుంటారు. వైకుంఠనాథుని తమ ఇలవేల్పుగా భావిస్తూ భక్తులు తమ విన్నపాలను స్వామివారికి నివేదిస్తుంటారు. చల్లని తండ్రిగా భక్తుల అభీష్టాలను నెరవేరుస్తూ జగన్నాథుడు వారి మొక్కులు అందుకుంటున్నారు. అలా ఆ స్వామి పాదస్పర్శతో పునీతమైన ఎన్నో పుణ్యస్థలాలు భక్తుల భక్తి ప్రపత్తులతో నిండి ఆధ్యాత్మిక కాంతులను ప్రసరిస్తుంటాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్లోని కొండ ప్రాంతంలో ఈ ఆలయం అలరారుతోంది. ప్రశాంత వాతావరణం, పచ్చటి పంట పొలాలు, కొండలు గుట్టల నడుమ ప్రకృతి ఒడిలో అందంగా ఒదిగిపోయిన ముచ్చటైన శ్రీనివాసుని నిలయం. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం సుమారు 50 ఎకరాల విస్తీర్ణంతో ఉన్న
పెద్ద బండరాయిపై వేంచేసి ఉంది. ఏకశిలా స్తంభాలతో ఆలయాన్ని సుందరంగా నిర్మించిన తీరు అలనాటి శిల్పుల శిల్పకళ నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తుంది. అల్లంత దూరం నుంచే కానవచ్చే ముచ్చటైన గోపురంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు, స్వామివారి ప్రియభక్తుడైన గరుత్మంతుడు అనుగ్రహిస్తుంటారు. తెల్లటి సున్నపురాళ్లతో నిర్మితమైన ఈ ఆలయంలో లక్ష్మీ వెంకటేశ్వరుడు స్వయంభూగా వెలిసినట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది. అంతరాలయం ముందు జయ విజయులు కొలువుతీరి ఉంటారు. గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు దివ్యంగా దర్శనమిస్తుంటారు. పుష్ప శోభితంగా అనుగ్రహిస్తున్న శ్రీ వెంకటేశ్వరుని మనసారాగాంచి భక్తులు పునీతులవుతారు. ఆలయానికి తూర్పు ఈశాన్య భాగంలో నీటిగుండంలో పుణ్యస్నానం సకల శుభప్రదమని భక్తుల నమ్మకం. సర్వకాలాల్లోనూ ఈ గుండంలో నీరు పుష్కలంగా ఉండటం స్వామివారి మహిమగా భక్తులు భావిస్తారు. ఆలయం ముందు ఎత్తైన ధ్వజస్తంభం, బలిపీఠం దర్శనమిస్తాయి. ప్రాంగణంలో ఉన్న నవగ్రహాలకు భక్తులు ప్రదక్షిణలు చేసి దోష పరిహారార్థం పూజలు జరుపుకుంటారు. ఏటా ఫాల్గుణ బహుళ విధుల నుంచి త్రయాహ్ని దీక్షతో స్వామివారికి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జరిగే శ్రీనివాసుని కళ్యాణోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తుంటుంది. ఇక ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలు, హనుమ జయంతి, ధనుర్మాస పూజలు, తిరుప్పావై పాసుర పారాయణాలు జరుగుతాయి. మనసుకు ప్రశాంతత చేకూర్చే భక్త సులభుడి దివ్యధామాన్ని అందరూ దర్శించాలని, ఆ దేవదేవుడి మెండైన కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-22-88. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆండాల్ అమ్మవారి తిరుచి సేవ నయన మనోహరంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో చూడ చక్కగా కొలువుదీరిన గోదాదేవిని తిరుచిపై వేంచేపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర నీరాజనాలతో అమ్మవారిని సేవించి పరవశించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాలు ప్రపంచం నలుమూలలా ఉన్న శ్రీవారి భక్తులను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉదయం సాయంత్రం జరిగే వాహన సేవలను అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నాణ్యమైన ప్రసారాల ద్వారా శ్రీవారి భక్తకోటికి కనువిందుగా అందజేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల విశిష్టతను వివరిస్తూ వ్యాఖ్యానం చేసిన ప్రముఖ పంచ శాస్త్ర అవధాని టిటిడి శ్రీనివాస వాంగ్మయ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడిసాని మోహన్ వ్యాఖ్యానాలను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని పలు సంస్థలు ప్రత్యేకంగా అభినందించాయి. ఈ క్రమంలోనే వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన సమ్మామిష్లోని శ్రీ సుదర్శన వేద సెంటర్, అలాగే చికాగోలోని శ్రీ బాలాజీ ఆలయ ప్రతినిధులు ఇందుకు సంబంధించిన అభినందన లేఖను మేడిసాని మోహన్ కు పంపారు. త్వరలో డాక్టర్ మేడిసాని మోహన్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పర్యటించి ఆయా సంస్థలు ప్రకటించిన అభినందన పురస్కారాలను స్వీకరించనున్నారు. శివకేశవులకు ప్రీతికరం కార్తీక మాసం. కార్తీక మాస శుభవేళ విశేషించి పరమశివుడి ఆరాధన సర్వ శుభదాయకం. ఈ క్రమంలోనే కార్తీక మాసం తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు భక్తులతో కళకళలాడాయి. పుణ్యస్నానాలు, శివాభిషేకాలు, దీపారాధనలతో ఆబాల గోపాలం ఆధ్యాత్మిక నందనవనంలో తరించింది. ఆ విశేషాలు మీకోసం. వరంగల్లోని చారిత్రక 1000 స్తంభాల గుడి శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాదేవుడి దర్శనానికి భక్తకోటి బారులు తీరింది. కార్తీక మాసం తొలి రోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులు
రుద్రేశ్వరుణ్ణి పంచామృతాలతో సేవించి తరించారు. ఇటు కాళేశ్వర మహాక్షేత్రం కార్తీక శోభతో కలకల్లాడింది. పావన సంగమ తీరంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మహేశ్వరుణ్ణి మనసారా దర్శించుకుని అభిషేకాది అర్చనలతో పులకించారు. కడపలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో సామూహిక కుంకుమార్చన భక్తిరస భరితంగా జరిగింది. శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దివ్యాభరణ శోభితంగా కొలువుదీర్చి కుంకుమ పూజలతో సేవించారు. భక్తులు మనసారా రాజరాజేశ్వరీదేవిని అర్చించి కర్పూర నీరాజనలు సమర్పించారు. అలాగే కడపలోని శ్రీ విఘ్నేశ్వర అభయాంజనేయ స్వామి సహిత విరూపాక్ష స్వామివారి ఆలయంలో కార్తీక మాస ప్రారంభ పూజలు కనుల పండుగగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు శివదీక్షను భక్తి ప్రపత్తులతో స్వీకరించారు. ఏటా కార్తీక మాసంలో శివమాలలు ధరించి ముక్కంటిని ఆరాధించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో గురువుల ఉపదేశంతో దీక్ష స్వీకరించిన భక్తులు శ్రీ పార్వతీ రామలింగేశ్వరుని దర్శించుకున్న అనంతరం నగరంలో శోభాయాత్ర నిర్వహించారు. సికింద్రాబాద్ నాగార్జున కాలనీలోని శివాలయంలో కార్తీక మాస పూజలు వేడుకగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ భవానీ రామలింగేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశాఖపట్నం ఎండాడలోని శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మరోవైపు సుందర్నగర్ రోడ్డులోని శ్రీ విజయ కనకదుర్గాదేవి ఆలయంలో కూడా కార్తీక మాస పూజలు వేడుకగా జరుగుతూ ఉన్నాయి. అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భువనగిరి జిల్లాలోని సుప్రసిద్ద శైవక్షేత్రం శ్రీ భువనేశ్వరి సమేత పచ్చలకట్ట సోమేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రాతకాల అభిషేకాలు నయన మనోహరంగా జరిగాయి. భక్తులు స్వయంగా ఈ అభిషేక సేవలో పాల్గొని ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలోని పురాతన శివాలయంలో కార్తీక మాసం ప్రారంభ పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారికి తెల్లవారుజాము నుంచే విశేష పూజాధికారులను నిర్వహించారు. నాగాభరణ భూషితుణ్ణి సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరులోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థాన సేవ వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి తులసీ దళార్చనలతో పూజలు నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలతో కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి నామ సంకీర్తనం ఆధ్యాత్మిక భక్తిరస భరితంగా జరిగింది. మధురైకి చెందిన శ్రీ రామానంద సరస్వతి స్వామీజీ బృందం ఆలపించిన హరినామ సంకీర్తనల గీతమాలిక శ్రీవారి భక్తులను అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 37,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 49 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 15 నుంచి 16 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.